అడ్డాగా మారింది. ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా ఇక్స్కను అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలను దండుకుంటున్నారు. ఈ తతంగమంతా రెవెన్యూ పోలీస్ అధికారులకు తెలిసిన మౌనం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు ఉన్నాయి, నాలుగు ఐదు ర్యాంపులు ఉన్నాయి. ఈ ర్యాంపులు కూడా మండలాల ఆధీనంలోనే ఉంది. మండల నాయకులు శాసిస్తేనే ఆ ఇసుక బయటకు వెళ్తుంది. కేవలం గ్రామంలో నుంచి ఇసుక ట్రాక్టర్ రావాలి అనుకుంటే వాడికి 100, 150, 200 రూపాయలు ఆసీలు కట్టాలి ఇసుక మీద. మేము మొన్న ఇల్లు కట్టడానికి కూడా ట్రై చేసండి. ఇల్లు కట్టినప్పుడు ఇసుక లోడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ప్రకటన చేసి మీరు ఎవరైనా ఇసుక అంటే వేసుకొచ్చి ఫ్రీ అని చెప్పారు. ఈ రోజు వచ్చేసరికి లోడ్ ఇసుక 2000 రూపాయలు అయితే తక్కువ తేమంటున్నారు. ప్రతి మంది మేము 100 మందికి దాటి ఫోన్ చేసండి, ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయలు తక్కువ లేదంటారు లోడు. ఈ ఉచిత ఇసుక విధానం వల్ల మన రాజం మండలం, రేగిడి మండలం, సందుకోటి మండలం, మరి పక్కన వంగర మండలాల్లో ఇసుక ఆలోచన ఉండాలే కానీ